ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నియంత్రణకు భారత ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత వాక్సినేషన్ అందించి 100 కోట్ల మందికి పూర్తైన సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ ఉచితంగా వాక్సిన్ వేయడం సాహసోపేత చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే వాక్సిన్ వేసుకొని వాళ్ళందరూ కూడా వాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్వహించేటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంతో పాటు ప్రపంచంలో చైనా సృష్టించినటువంటి అలజడి కరోనా, అలాంటి కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతూ ఉంటే మరి భారతదేశంలో కనీసము కరోనా వచ్చిన నాటి నుండి మాస్కులు లేనటువంటి సమయం నుండి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మరి నిరాటంకంగా వారు కృషి చేసి మనందరికీ వ్యాక్సిన్ అందించి మరి ఈ రోజుతో 100 కోట్ల వ్యాక్సిన్ పూర్తి అవుతున్న సందర్భంగా మోడీ గారికి మరియు వారికి కృషి చేసినటువంటి బృందాలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి